మన తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ కలగంటూ ఉన్నారు భారతదేశ రాజకీయాలలో తనదైనటువంటి పాత్రను నిర్వహించాలని జాతీయ స్థాయిలో తన పార్టీని విస్తరించాలని జాతీయ రాజకీయాలలో రాణించాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా ఈ ఆలోచన తుది రూపానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీని అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని రెండు మూడు పేర్లను పరిశీలించి భారత రాష్ట్రీయ సమితిగా మార్చబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఆయన మాటల్లో భారతదేశ జాతీయ రాజకీయాలలో శూన్యత ఉంది శూన్యత అని ఎప్పుడంటాము అంటే ఎప్పుడు ప్రజాస్వామ్య యుతమైనటువంటి పరిపాలన సాగేటటువంటి దేశాలలో ప్రభుత్వము అలాగే ఒక ప్రతిపక్షము రెండు కూడా బలంగానే ఉంటాయి అప్పుడే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద సరి అయినటువంటి చర్చలు ఆలోచనలు పనులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసలు ప్రతిపక్షం అనేది రోజురోజుకు బలహీనపడుతూ వస్తూ ఉంది ప్రతిపక్షం ఏమున్నది కాంగ్రెస్ సహజంగానే ఈ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో తన అధికారాన్ని కోల్పోతూ ఉంది జాతీయ స్థాయిలో అసలు తన వాణిని గట్టిగా వినిపించేటటువంటి అవకాశాలు లేకుండా అయిపోతుంది దానికి ఒక చురుకైనటువంటి నాయకత్వం కూడా లేకుండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీని ఎవరు నడిపిస్తున్నారు ఎవరు నడిపించాలా కాంగ్రెస్కి దిశానిర్దేశం ఏమిటి అనేటటువంటి అంశాల మీద సరి అయినటువంటి క్లారిటీ లేక దాని రాష్ట్ర సముతులు అంటే రాష్ట్రాలలో ఉండేటటువంటి ప్రదేశ్ కాంగ్రెస్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి సో ఒక రకంగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా జాతీయ రాజకీయాలలో శూన్యత ఉంది ఒకటే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీయే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి అంచెలంచెలుగా ఈశాన్య రాష్ట్రాల వైపు పశ్చిమ బెంగాల్ వైపు దూసుకు వెళ్తూ ఉంది తన బలాన్ని విస్తరించుకుంటూ పోతూ ఉంది ఎన్నో రాష్ట్రాలలో అధికారాన్ని కూడా చేజిక్కించుకుంది దానికి బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఏది అంటే జాతీయ స్థాయిలో చెప్పడానికి లేదు ఎక్కడికక్కడ రాష్ట్రాలలో బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి కానీ అవి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి మన దగ్గర టీఆర్ఎస్ కావచ్చు ప్రక్కన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి కావచ్చు తెల తెలుగుదేశం కావచ్చు ఇలా ఆయా ప్రాంతీయ పార్టీలదే బలం ఉంది ఇక జాతీయ స్థాయిలో ఆలోచన చేసినప్పుడు బీజేపీయే బీజేపీకి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడగలిగేటటువంటి అలాగే సై అంటే సై అంటూ మేమున్నాము ప్రతిపక్షము ఏ కొంచెం తేడా వచ్చినా ఈ ప్రతిపక్షం వైపు ఆలోచన చేయొచ్చు అని చెప్పేటటువంటి ప్రతిపక్ష పార్టీ లేకుండా పోతుంది దానికి కారణం కొంత కాంగ్రెస్ కృతాపరాధం ఆ కాంగ్రెస్ నీరు గారిపోతుంది దాన్ని నిలబెట్టుకోవాలన్నటువంటి ఆలోచన దాని అధినాయకత్వంలో లేకపోవడంతో ఎంతో కొంతది రోజు రోజుకు దాని పడిపోతూ పడిపోతుంది ప్రజల్లో కాంగ్రెస్ పైన నమ్మకాలు కూడా సన్నగిలుతూ వస్తున్నాయి ఇది నిజమే కేసీఆర్ గారు చెప్తూ ఉన్నట్టుగా జాతీయ రాజకీయాలలో ఆ శూన్యత స్పష్టంగా కనిపిస్తోంది ఆయన ఆలోచనలు చేస్తూ ఉన్నారు మొదటి టర్మ్లో చాలా సఖ్యతగానే ఉండేది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీకి టీఆర్ఎస్కి రెండో టర్మ్ ప్రారంభమైన తర్వాత కూడా సఖ్యతగానే నడిచింది కానీ గడిచిన ఒక పది నెలలు సంవత్సర కాలం నుంచి పోరు మొదలయ్యింది టిఆర్ఎస్కి బీజేపీకి మధ్య మాటల యుద్ధము చాలా తీవ్రస్థాయిలో నడుస్తుంది దానికి సంబంధించినటువంటి ఏదో ఇంతకు ముందుగా అయితే ఇలానే చెప్పిపోయేవాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ పార్టీ ఏమో వ్యతిరేకంగా మాట్లాడేది కేంద్రం నుంచి మాత్రం కేంద్ర పెద్దలు వాళ్ళు చాలా అసఖ్యతగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు చాలా రెండు రకాల ప్రమాణాలని మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కేంద్ర స్థాయిలోనూ అలాగే రాష్ట్ర స్థాయిలో రెండు చోట్ల కూడాను టిఆర్ఎస్ మీద వాళ్ళు తమ వ్యతిరేకతని తమ గట్టి గలాన్ని వినిపిస్తున్నారు పోరాటాన్ని చూపిస్తున్నారు అలాగే టిఆర్ఎస్ కూడా కేంద్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులపైన బీజేపీ పైన చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తుంది పోరాటం చేస్తుంది అలాగే ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది అయితే ఒక కూటమిలాగానో ఇలా అన్నింటినీ కలుపుతూ ఉంచడమో అని కాకుండా అసలు ఒక జాతీయ పార్టీగా తయారు చేసేసి బీజేపీతో పోరాడాలి అని ఇప్పుడు కేసీఆర్ భావించడమే ఒక గొప్ప ఆలోచన మరి దీని ఇది ఇది అంత సాధ్యమయ్యేదైనా అంత సునాయాసంగా జరిగిపోయేదైనా బీజేపీని ఎదుర్కోవడం ఈ టిఆర్ఎస్ రేపు బీఆర్ఎస్గా మారితే అయ్యేటటువంటి పనేనా అంటే ఏమో రాజకీయాలలో ఏదైనా సాధ్యమే దాన్ని మనం ఇప్పుడే విశ్లేషించలేం ఏ అంశాలు అనుకూలిస్తాయి ఏ అంశాలు ఇబ్బంది పెడతాయి దాని గురించి ఇప్పుడు మనం చెప్పలేకపోవచ్చు కానీ ఎంతో కొంత శూన్యత అయితే ఉంది బలమైనటువంటి ప్రతిపక్షం అనేటటువంటిది జాతీయ స్థాయిలో లేకుండా ఎక్కడికక్కడ రాష్ట్రాల వారీగా ప్రాంతీయ పార్టీలే గట్టిగా ఉన్నాయి తప్పితే జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించగలిగేటటువంటి నిలదీయగలిగేటటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ అయితే లేదనేటటువంటి అంశం మాత్రం స్పష్టం అయితే మరి బీఆర్ఎస్గా మారితే అంత సునాయాసమేనా సునాయాసంగా బీజేపీని ఎదురొడ్డి నిలబడగలుగుతుందా అలాగే కాంగ్రెస్ ఉన్నటువంటి స్థానాన్ని పక్కకు జరిపేసి ప్రతిపక్ష పార్టీగా అవతరించగలుగుతుందా అని అంటే ఇది కూడా అంత సునాయాసంగా జరిగేటటువంటిది ఏమీ కాదు ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్కి తన గురించి చెప్పుకోవడానికి ఒక హిస్టరీ ఉంది అలాగే ఇప్పటికీ దేశంలో ప్రతిచోట కూడా బలమైనటువంటి క్యాడర్ ఉంది ఎంతో కొంత ప్రాంతీయ పార్టీల హవా ఉన్నటువంటి రాష్ట్రాలు తప్పితే మిగతా చోట్ల బలమైనటువంటి పార్టీ కానీ బలమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఇక బీజేపీ చిన్నగా రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది ఈశాన్య రాష్ట్రాల్లో సహితము ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలుగుతుంది పశ్చిమ బెంగాల్లో ఇదిగో ఇంకా అయిపోయిందన్నట్టుగా పోరాటం చేసి తమ ఉనికిని చాటుకోగలిగారు బలమైనటువంటి ప్రత్యర్థిగా ఈరోజు నిలబడగలిగారు ఒక్క కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది జాతీయ స్థాయిలో వాళ్ళకి ఎంతో హిస్టరీ ఉన్నటువంటి పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టులు ఈరోజు భారతదేశంలో ఆల్మోస్ట్ ఏ రాష్ట్రంలో కూడా ప్రాతినిధ్యం లేకుండా అయిపోయారు ఇలా జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు లేరు కాంగ్రెస్ యొక్క ప్రభనేమో మసకబారిపోతూ ఉంది అయినప్పటికీ ఆయా స్థానాలను ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఒక పార్టీ జాతీయ స్థాయిలో ఇంత విభిన్నంగా ఉండేటటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానము ఉండేటటువంటి ఒక్కో విధమైనటువంటి ఆలోచన దృక్పథము అలవాట్లు పద్ధతులు ఉండేటటువంటి ఈ భారతదేశంలో ఒక పార్టీ ఆవిర్భవించి జాతీయ స్థాయిలో రాణించగలదా అంటే చాలా సవాళ్ళే బీజేపీకి వ్యవస్థాగతంగా చాలా క్యాడర్ ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటటువంటి సునిశ్చితమైనటువంటి శిక్షణ తీసుకున్నటువంటి సైనికుల మాదిరిగా పనిచేయగలిగేటటువంటి క్యాడర్ ఉంటుంది అందువల్లనే ఈశాన్య రాష్ట్రాల్లో కూడాను ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలుగుతూ వెళ్తూ ఉంది తను నమ్ముతూ ఉంటుంది ఎక్కడనైనా పోరాటం చేయగలుగుతాం మాకు జీరో అనేటటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి చోట కూడా మేము డైరెక్ట్గా అధికారాన్ని సాధించగలిగేటటువంటి విధంగా మేము నిర్మాణం చేసుకోగలుగుతాము అనేటటువంటి నమ్మకం బీజేపీకి ఉంటుంది ఎందుకంటే అలాంటి వ్యవస్థలు అలాంటి శిక్షణ జరుగుతూ ఉంటుంది అలాంటి బీజేపీని ఎదుర్కొని భారతదేశం అంతటా ఒక పార్టీ విస్తరించడము అంటే ఒక సవాలే అలాగే కాంగ్రెస్ లాంటి కమ్యూనిస్టు లాంటి జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉనుకున్నటువంటి పార్టీలను పక్కకు తోసి వాటి ప్లేస్లో ఒక బలమైనటువంటి పార్టీగా ఆవిర్భవించి బీజేపీని ఎదుర్కొని జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ అమిత్ షాల నాయకత్వంలో ఉండేటటువంటి బీజేపీని అడ్డు పడగలిగి వాటిని కాసేపు నిలువరించగలిగేటటువంటిది అంటే ఇది కొంచెం సవాలుతో కూడుకున్నటువంటిదే కొంచెం కాదు పెద్ద సవాలుతో కూడుకున్నటువంటిదే బహుశా దానికి తగ్గినటువంటి ఏర్పాట్లను అన్నింటినీ కేసీఆర్ చేసుకొని ఉండి ఉండొచ్చు అందుకే అంత ధీమాగా జాతీయ రాజకీయాలలో ఎలాగైనా ప్రయత్నించాలా పోరాడాలా తమ ఉనికిని చాటు చెప్పాలి భారతదేశంలో కూడా ఈ తెలంగాణలో మేమేం చేస్తూ ఉన్నామో ఇక్కడ ప్రజల్ని ఇక్కడ ఉన్నటువంటి పథకాలని ఇక్కడ మేము ఏ విధంగా అమలు చేసి ఇక్కడ మేము ముందుకు దూసుకెళ్తూ ఉన్నామో ఆ విధంగా ఈ భారతదేశం అంతటా మా పార్టీని విస్తరించి ప్రజలకు మేమే ప్రత్యామ్నాయము అని చెప్పాలి అనేటటువంటి ఒక సంకల్పం నిజంగా అది గొప్ప సంకల్పమే కానీ అది చాలా సవాళ్లతో కూడుకున్నటువంటి ఈ సంకల్పం మరి దాన్ని కేసీఆర్ ఎలా ముందుకు తీసుకెళ్తారు ఎలా వచ్చేటటువంటి అడ్డంకుల్ని ఎలా అధిరోహించగలుగుతారు ఎలా అధిగమించగలుగుతారు అనేటటువంటి విషయాన్ని మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే